అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చర్చలు జరిపినారు. విభజన హామీల పైన, అయితే విభజన సమస్యలు ఏవైతే ఉంటాయో, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యలు ఏవైతుంటాయో వాటికి సంబంధించి పరిష్కరించే దిశగా చర్చలు జరిపినారు. అందులో భాగంగా అంటే నిన్న ఒక తొలి అడుగు పడింది. అయితే 10 సంవత్సరాల నుంచి గతంలో కేసీఆర్ ఎప్పుడు కూడా ఈ పని చేయలేడు, దీనికి సంబంధించి కనీసం మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే నీటికి సంబంధించి, నీటి పంపకాలకు సంబంధించి కానీ, విద్యుత్ బకాయిలకు సంబంధించి కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కానీ, అటున్నటువంటి ఓడరేవులు కానీ, ఇటున్నటువంటి తిరుపతి కానీ, ఇట్లా అన్ని అంశాలపైన చర్చలు జరిగినాయి. అందులో భాగంగా ప్రధానంగా ఒక 2 కమిటీలు వేసినారు. తర్వాత ఇంకా 3వ అడుగుగా అంటే 3వ దిశగా ఏది ముఖ్యమంత్రులు కూడా చివరిగా పరిష్కరించే దిశగా దానికి ఒక కార్యాచరణ రూపొందించినారు. అయితే ఒక కమిటీలో అక్కడ అధికారులు ఉంటారు, అక్కడ సిఎస్లు అంటే చీఫ్ సెక్రటరీలు ఉంటారు, తర్వాత ఉన్నత అధికారులు ఉంటారు. అందులో పరిష్కారం కానటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని మంత్రుల కమిటీ చర్చిస్తుంది. ఆ మంత్రుల కమిటీలో కూడా ఒకవేళ చర్చించిన తర్వాత పరిష్కారం కాకపోతే వాటిని తీసుకొచ్చేసి మళ్ళీ ముఖ్యమంత్రులు చర్చించి ఒక పరిష్కారం దిశగా అడుగులేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించారు. అయితే ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, తర్వాత ఎవరి మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఉండకుండా ఉండేందుకు వాళ్ళు కార్యాచరణ రూపొందించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏపీలో కలిసినటువంటి 5 గ్రామాలకు సంబంధించి అవి ఆ 5 గ్రామాలను తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం, దానికి అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కేంద్రానికి లేఖ రాయాలని చెప్పేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భావిస్తూ ఉన్నారు.